చెప్పండి, ఏ మూవీ చూసారు? మీటర్ మూవీ అండి. ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుంది. మీటర్ తిరిగిపోయింది కిరణ్ అబ్బవరం గారిది. అండ్ ఈ మధ్య అన్ని అతని మూవీస్ నాన్ స్టాప్ వస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, నెక్స్ట్ హాఫ్ మొత్తం మాస్. అండ్ హీరోని కొత్తగా పోలీస్ డ్రెస్లో చూపించడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. సూపర్గా చూపించారు. అండ్ హీరోయిన్ గారు కూడా కొత్తగా చేశారు ఈ మూవీలో, చాలా బాగా యాక్ట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగ్ అండ్ డైరెక్షన్, సాంగ్స్ అన్నీ చాలా బాగా తీశారు. అండ్ ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి, కిరణ్ అబ్బవరం ఇంకా తోపు అయిపోవాలి, అంత బాగా చేశారండి. ఫ్యామిలీ ఎమోషన్స్, యా ఫ్యామిలీ ఎమోషనల్స్ అండ్ లవ్, మొత్తం కామెడీ, ఫైటింగ్ అన్నీ సూపర్గా తీశారు. నచ్చిన సాంగ్ ఏంటండి? చెమ్మకు చెమ్మకు బోరి, అదే బాగా నచ్చిందండి. ఆయన ఇంకో సాంగ్ కూడా బాగా నచ్చింది, కాకపోతే లిరిక్స్ నాకు అంత రావట్లేదు. సో తొందరలో ఇంకా వైరల్ అవుతుంది, అవుతుంది కూడా. ఆయన వినరో భాగ్యం ఎలా వైరల్ అయింది, ఇది కూడా అలాగే అయితే చాలా బాగుంది. హాయ్ భయ్య, చెప్పు. ఏ మూవీ చూసారన్న? మేటర్ బ్రో. ఎలా ఉందన్న? మేటర్ అయితే చాలా బాగుంది. కిరణ్ అబ్బవరం గారి బెస్ట్ వర్క్ ఇప్పటికైతే. మాస్ మూవీ అన్నారు కానీ మరీ విభత్సమైన మాస్ ఉంది మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీగా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి మంచి మెసేజ్తో ఎండ్ చేశారు. అది పోలీస్కి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. అండ్ సాంగ్స్ అయితే హైలైట్. చెమకు చెమకు పోరి ఆ సాంగ్ కోసం వెళ్ళిపోలే మూవీకి అయితే. అండ్ కిరణ్ అబ్బవరం గారు అయితే హైలైట్. అసలు యాక్టింగ్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ హీరోయిన్ డెబ్యూ కదా, చాలా బాగుంది మూవీ. ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగుంది. డెబ్యూ అన్నట్టే లేదు హీరోయిన్కి అయితే. తమిళ మూవీ, తమిళ యాక్ట్రెస్ అయినా సరే చాలా బాగా చేశారు. తెలుగు ఏదో పాతప్పుడు వర్క్ చేసిన తెలుగు యాక్టర్స్ లా చాలా బాగా చేశారు. బాగుంది మూవీ అయితే. ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఎమోషన్ సీన్స్ చాలా బాగున్నాయి బ్రో. బాగా కనెక్ట్ అయినాయి, మీడియంగా బాగా కనెక్ట్ అయినాయి. అండ్ ఎక్కువ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ చూస్తానికి ప్రిపేర్ అవుతారు కదా స్టూడెంట్స్, వాళ్ళు వెళ్ళొచ్చు. చాలా బాగుంది మూవీ, పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. ఇట్టు పడినట్టు అంటే పడినట్టే. బెస్ట్ వర్క్ పాత వర్క్ అంటే ఇది. మీటర్ చాలా బాగుంది కిరణ్ అబ్బవరం గారు. ఏ మూవీ చూసారు? మీటర్. ఎలా ఉంది భయ్య? మామూలుగా లేదుగా, తిరిగే దొబ్బిరుగా సినిమానైతే. క్రేజీగా ఉంది. మాస్ ఎలివేషన్స్, బీజిఎం, ఓవరాల్ స్క్రీన్ ప్లే బ్లాక్ బస్టర్ హిట్ అనాలి. స్క్రీన్ ప్లే కూడా అన్న ఇచ్చేసినా, ఇంకో బ్లాక్ బస్టర్ ఇచ్చేసినా ఫ్యాన్స్కి అయితే. అమేజింగ్ అన్న, ఇలాంటి మూవీస్ ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నా. ఫస్ట్ హాఫ్ కామెడీ సీన్స్ ఎలా ఉంది? మామూలుగా లేదు, పూనకాలు అందరికీ ఆ కామెడీ వల్ల. సెకండ్ హాఫ్ ఎమోషన్స్ అన్నీ అంత బాగుంది బ్రో. ఎమోషనల్ కానీ మైండ్ బ్లోయింగ్, మ్యాజికల్ థింగ్ ఓవరాల్. ఇందులో పోలీసుకి ట్రైనింగ్ అయ్యే, సో వాళ్ళ గురించి కొంచెం స్టోరీ ఉంది అంటున్నారు కదా దాని. ఇక బాగుంది బ్రో, మంచి మెసేజ్ అది. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్లో పోలీస్ అంటే ఒక టార్గెట్ ఉండాలి. ఇక్కడ ఓవరాల్ ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్లో ఇచ్చాడు అన్న అయితే. ఆ షెట్ వేసి ఆ వాకింగ్ చేసేటప్పుడు నాకు ఆ ప్లేస్ చేస్తే అనిపించింది, కానీ మనం కాలేము. అవ్వచ్చు, ఛాన్స్ ఉంది, బట్ ఆ ట్రైనింగ్ తీసుకోవాలంటే కష్టం. ఆ ట్రైనింగ్ హార్డ్ఫుల్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? మామూలుగా లేదు, అమేజింగ్. నువ్వు అడగక బాయ్, నువ్వు సినిమా చూడు, మళ్ళీ మొత్తం చెప్పినట్టు ఉంటుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. హీరోయిన్ యాక్టింగ్ మామూలుగా లేదు, కొత్త, ఫస్ట్ టైం అనుకుంటా అమ్మాయిది కూడా. కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి కిరణ్ అబ్బవరం నుండి. ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే అమ్మాయిలు కిరణ్ అన్నని కలవండి, ఖచ్చితంగా ఏదో ఒక మూవీలో మంచి ఛాన్సులు వచ్చే ఛాన్సులు ఉంటాయి. మీటర్ సినిమా ఇప్పుడే చూసానండి. మీటర్ సినిమా చాలా, అసలు మీటర్ పగిలిపోయింది, అసలు అంత బాగుంది. అసలు మీటర్లో మనకి హీరోయిన్ లుక్స్ చూసినట్టయితే నిజంగా కొత్త అమ్మాయి అయినా కానీ చాలా అంటే చాలా బాగా చేసింది. చెమక్ చెమక్ పోరి ఉంది అసలు, నిజంగా సీరియస్గా ఎంత చెమక్ చెమక్ అనిపించింది మూవీ అంతా. పోలీస్ గెటప్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే నేను చాలా మందిని పోలీస్ గెటప్లో చూశాను. ఇప్పుడు కొత్తగా సెబిస్టియన్లో ఎప్పుడైతే నేను కిరణ్ అబ్బవరాన్ని పోలీస్ గెటప్లో చూశాను, అక్కడ కానిస్టేబులే, కానీ ఇక్కడ మాత్రం చాలా ఇరుగా తీశాడనమాట. మూవీ కానీ సాంగ్స్ కానీ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ
ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ రొమాంటిక్ కానీ అమ్మాయి తోటి రొమాన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి ఇస్తారు చూడండి ట్విస్ట్ లో జలక్ మీద జలక్ ఇచ్చేస్తాడు. అసలు డాన్స్ కానీ డాన్స్ కూడా చాలా బాగా చేశాడు మూవీలో. సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్ ఎలా ఉంది నిజంగా హార్ట్ టచింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది. మీటర్ లో మ్యాటర్ లేని వాడు ప్రతి ఒక్కరికి కూడా మీటర్ పగిలిపోయిందని చెప్పాలి అంత బాగుంది మూవీ. కిరణ్ అంబవరం చెప్పాల్సిన అవసరం లేదు నాచురల్ గా చేసి పడేస్తాడు అనమాట నాచురల్ గా ఇచ్చి చేస్తాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎట్లయినా మనం ఒక చిరంజీవి ఆ తర్వాత రవితేజ ఆ తర్వాత నాని ఇవన్నీ చెప్పుకుంటున్నాము అలాగే కిరణ్ అంబవరం కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. మన కిరణ్ అంబవరం గారిది మీటర్ సినిమా చూశాను చాలా బాగుంది. అంటే రీసెంట్ తనకు ముందు వచ్చిన మూడు కథ అదొక మంచి మెలోడీలోకి వెళ్ళింది. ఇది మాస్ ఎంటర్టైన్ మీదకి తీసుకెళ్లారు మంచి ఎంటర్టైన్ ఇచ్చారు. అంటే కిరణ్ అంబవరం గారు చూసుకున్న సినిమాలన్నీ ఎలా ఉన్నాయంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేదే మంచి కథలు ఎంచుకుంటున్నారు ఆయన. ఇది చాలా బాగుంది మంచి ఎంటర్టైన్ అవుతారు. 2.5 అవర్స్ మంచిగా ఉంది. మాస్ ఉంది కామెడీ ఉంది మంచి సాంగ్స్ ఉన్నాయి విజువలైజేషన్స్కి మంచి సాంగ్స్ ఉన్నాయి. అదే అంటుంది చాలా విజువలైజేషన్ పరంగా కళ్ళకి చాలా అద్భుతంగా కనిపిస్తాయి సాంగ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఓవరాల్గా ఎవ్రీ ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడమే కిరణ్ అంబవరం గారి లక్ష్యం. కన్ఫర్మ్ హిట్ కొట్టారన్న నో డౌట్. ఎందుకంటే మూవీ చాలా సింపుల్గా మంచిగా మనసు కత్తుకుపోతుంది సినిమా మాత్రం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడవచ్చు. మెయిన్గా చెప్పుకోవాలంటే సాంగ్స్ బాగున్నాయి. కిరణ్ అంబవరం యాక్టింగ్ చాలా బాగుంది ఇంట్లో. అండ్ పోలీస్ గెటప్లో యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ కామెడీ చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. ఆయన ఏ మూవీ చూశారు? అదే మీటర్ చూసినా. కిరణ్ అంబవరం గారు యాక్టింగ్ ఎలా ఉంది? అరే ఆయన ఏం చేసినా సూపర్ చేసిన యాక్టింగ్ గారు. ఏమైనా ఇంప్రూవ్ అవుతున్నానా హీరో ఆయన రోజు రోజుకి ఒక్కొక్క స్టార్ ఒక్కొక్క కథకి ఒక్కొక్క డిఫరెంట్ చేస్తున్నానా ఆయన ఒక లెవెలే చేంజ్ అయిపోతుందా కొత్తగా చేస్తుంది. అసలు మనం ఊహించుకో పెద్ద మన పెద్ద హీరోలకు అల్లు అర్జున్ ఒక రామ్ చరణ్ ఒక ఆ హీరోలకు చేస్తున్నాయి ఆయన యాక్టింగ్ రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అవుతుండు చాలా బాగా చేస్తుండు సూపర్ చేస్తుంది యాక్టింగ్ కూడా. హీరోయిన్ డెబ్బు కదా హీరోయిన్ ఆమె కూడా బాగా చేసింది బాగా పండించింది ఇలా చాలా సూపర్ చేసింది. కథ మాత్రం డైరెక్టర్ మాత్రం కొత్తగా తీసుకొచ్చిండు ఒక డిఫరెంట్గా తీసుకొచ్చిండు. ఒక ఎమోషన్ ఉంది యాక్షన్ ఉంది కామెడీ ఉంది అన్ని పండించారు మొత్తం చాలా బాగుంది. అంటే బేసికలీ మనకి కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్న హీరో అంటే రవితేజ. రవితేజ అన్న ఇప్పుడు కిరణ్ అంబవరం గారు అని చెప్పు 100% ఆయన రవితేజ అన్న ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన కూడా అందరికి కొత్త వాళ్ళకి అందరికి అవకాశం ఇస్తారు రవితేజ అన్న. ఇప్పుడు ఆయన చూసి కొంతమంది ఫాలో అవుతారు రవితేజ అన్న కూడా. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ కష్టపడి పైకి వచ్చిన మనిషి కాబట్టి కష్టం ఇలా తెలుసు కాబట్టి అందరికీ అవకాశాలు ఇస్తుండ్రు. ఇప్పుడు ఆయన అట్లా ఇన్స్పిరేషన్ ఇచ్చినట్టు హీరో కూడా ఆయన చాలా గొప్ప మనిషి గొప్ప విషయం అది కూడా చాలా గొప్ప మనసున్న మనిషి గ్రేట్ అట్లా కూడా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న చాలా బాగుంది సినిమా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ మాత్రం దుమ్ము లేపేసారు అన్న. ఏం కొరియోగ్రాఫర్ అన్న డ్యాన్స్ గేమ్స్ ఖతర్నాక్ ఉంది. ఏం స్టైల్స్ ఏం ఫైట్స్ అబ్బాబా చెప్పినా కూడా మంచిది మన అంత బాగుంది అన్న. కొత్తగా డిఫరెంట్ చేసింది అన్న. మాస్ ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసారు అన్న. చింపిడ్స్ పెట్టేసింది కొత్తగా కదనా. మన ఒక రామ్ చరణ్ అల్లు అర్జున్ ఆ స్టైల్ లో కొడుతుంది ఒక్కొక్క ఫైట్ సూపర్. ఎమోషన్ సీన్స్ ఎమోషన్ సూపర్ హార్ట్ టచ్ అయితే అన్న. మొత్తం అంత బాగున్నాయి అన్న. ఎంత చెప్పినా తక్కువనే. ఈ మేటర్ హిట్ పడినట్టేనా? ఇట్టు అన్నాడే మన ఆల్రెడీ ఇట్టు కొట్టేసిండు ఆయన. మన రవితేజ అన్న అడుగుజాడ నడుస్తుంది కాబట్టి ఇట్టు కొట్టేసినట్టే. ఏ మూవీ చూసారు? మీటర్. ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా. ఒక గత సినిమాలో పోల్చుకుంటే సినిమా బెటరే. ఇది బాగుంది. పోలీస్ రోల్లో చాలా బాగా చేశారు. మనం మామూలుగా పక్కింటి అబ్బాయిలో చేస్తే అతను ఇప్పుడు పోలీస్ గెటప్లో చేస్తారు. చాలా బాగుంది. అండ్ పోలీస్ స్టోరీలు మనం చాలా పోలీస్ స్టోరీలు చూసాం. అటువంటి సినిమానే అటువంటి కమర్షియల్ ఎలిమెంట్సే ఉంటాయి. బట్ ఎక్కడ డిసప్పాయింట్ చేయడం మన కిరణ్ అన్న. అసలు ఆయన మామూలుగా కొత్తగా పోలీస్ అవ్వాలనుకున్న ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళ కోసం చాలా బాగా చేశారు డైరెక్టరు. అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి కిరణ్ అంబవరం కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసప్పటికి ఏంటంటే మనకి మెయిన్ స్టోరీ కంటెంట్లోకి వెళ్ళిపోయి యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. కిరణ్ అంబవరం ఎమోషన్ సీన్స్ ఎలా ఉన్నాయి? బాగా వర్కౌట్ అయ్యాను ఎమోషన్స్. కిరణ్ అంబవరం కూడా చాలా జీవించాడని చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు ఎమోషనల్ సీన్స్లో. అంటే ఏ కామెడీ వచ్చినప్పుడు కామెడీ బాగా చేశాడు, ఫైట్ వచ్చినప్పుడు ఫైట్ సెలబ్రేషన్స్, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగుంది. ఎక్కడ దింపుతామో తెలియదు అన్నాడు కానీ ఇదేంటి నెగిటివ్ రివ్యూ వచ్చే మాత్రం గట్టిగా దింపాడని చెప్పొచ్చు మేకర్ తోటి మీటర్ తోటి. అంటే డైరెక్టర్ హిట్ పడినట్టేనా? హిట్ పడి డైరెక్టర్కి కిరణ్ అంబవరం ఇద్దరికి హిట్ పడినట్టు. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగానే ఉందండి. హీరోయిన్ ఎంతవరకు ఉన్నా అంతవరకు పెట్టి హీరోయిన్ వల్ల లాగ్ ఏం లేదు స్టోరీ.
బాగుంది సినిమా. హాయ్ భయ్యా చెప్పండి. ఏ మూవీ చూసారు? ఇప్పుడే చూసినా అన్న మీటర్. అసలు అసలు ఏందన్న అసలు ఎలానా ఉంటుంది అనుకుని వచ్చినాం, కానీ లోపలైతే మాస్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఎంజాయ్మెంట్ కానీ నిజంగా ఊర మాస్ మూవీ అన్న. ఇది నార్మల్ మాస్ కాదు, ఊర మాస్ మూవీ అన్న. అసలు టైటిల్ ఏందన్న మీటర్ మీటర్ అని పెట్టాడు. కాదన్న ఈ సినిమా కాస్త మీటర్ మీటర్ కాస్త ఎన్నో కిలోమీటర్ కిలోమీటర్లు దాటిపోయింది అన్న. నిజంగా చెప్తున్నా కదా, హీరో పర్ఫార్మెన్స్ అన్న నిజంగా చాలా బాగుంది. ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ ఒక లెక్క అన్న హీరోకి. ఈ సినిమా తర్వాత నుంచి హీరో అన్న రేంజే మారిపోతుంది అన్న. నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలా ఉంటుందని. నిజంగా అంత బాగా చేసిండు ఈ సినిమాకి. అయితే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్లి కానోళ్ళు లవర్ ఉన్నోళ్ళు లవర్ లేనోళ్ళు అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అన్న. ముఖ్యంగా అయితే పోలీసులు రావాలన్న. పోలీసులు కానీ కానిస్టేబుల్స్ కానీ ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు రావాలన్న సినిమాకి. నిజంగా పిల్లలు ఇష్టంగా తింటారు పాలైసు. ఈ సినిమాలో మన హీరో పోలీసు. నిజంగా నా మూవీ అయితే నిజంగా చాలా బాగుంది, అదిరిపోయింది. హీరోయిన్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా బాగుంది అన్న. మొత్తం అంతా సీన్స్కి సెట్ అయినట్లే ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతా చాలా బాగుంది అన్న మూవీ అయితే. అసలు ఏందన్న ఆ హీరోయిన్ అసలు అందమా అన్న. నిజంగా ఇప్పటికే ఆ హీరోయిన్ అలానే కళ్ళకు కనిపిస్తుంది అన్న. నిజంగా హీరోయిన్ ఎన్ని తక్కువ సీన్స్ ఉన్నా కానీ నిజంగా హీరోయిన్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది అన్న. ఫస్ట్ మూవీ అయినా కానీ నిజంగా చాలా బాగుంది మూవీ. మీటర్ అన్న అసలు మాస్ మాస్ మీటర్ అన్న. మాసివ్ బ్లాక్ బస్టర్ అని ఫస్ట్లో చెప్పారు కిరణ్ గారు. సో అసలు ఎలా ఉందంటే నెక్స్ట్ లెవెల్ అన్న. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అసలు ఎక్కడైనా హీరో లుక్ కానీ అసలు కాస్ట్యూమ్ అన్న. హీరో గారు నిజంగా కాస్ట్యూమ్ వేస్తే ఒక ఒక రామ్ చరణ్ గారు వేసే ఒక భారీ బడ్జెట్ మూవీస్ ఎలా ఉంటే అలా ఉందన్న. నిజంగా మాస్ అన్న. మాస్కి ఇప్పటిదాకా మాస్లో మనకి తెలిసిన బాలకృష్ణ గారు కదా. సో ఇప్పటి నుండి కిరణాపురం కూడా యాడ్ అవుతారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ. సో ఈ మూవీ చూడాల్సిన ఎవరైతే ఎక్కువ ఎవరైతే పోలీస్ ఎగ్జామ్స్కి వాటికి ప్రిపేర్ అవుతారో ఆ స్టూడెంట్స్ గట్టి చూడాలన్న. అలాగే పోలీసులు కానిస్టేబుల్స్ వాళ్ళందరూ వచ్చి చూడాల్సిన సినిమా. అసలు ఈ సినిమా అనేది మళ్ళీ అసలు కెరియర్లో రాదన్న. కిరణాపురం గారు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం తర్వాత మళ్ళీ ఆ రేంజ్లో యాక్టింగ్ చేసి అసలు అందరిని ఫిదా చేసిన కామెడీ కానీ మాస్ కానీ ఏదైనా అంటే మీటర్ అనొచ్చు. చాలామంది అన్నారన్న, నేను కొన్ని ట్రోల్స్లో చూశాను మీటర్కి మ్యాటర్ లేదని, కానీ అన్నోడికి మ్యాటర్ ఉండదు. నిజంగా ఈ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. హీరోయిన్ యాక్టింగ్ అయితే ఆతుల రవి గారు మామూలు కాదన్న, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. సో నాకు తెలిసి మరో పూజ హెడ్డేలాగా ఇండస్ట్రీని ఏదానికి రెడీగా ఉన్నారు. మేడం మీకు ఆల్ ది బెస్ట్. చాలా అంటే చాలా బాగుంది యాక్టింగ్ కానీ ఆ స్టెప్లు కానీ డాన్స్ కానీ నెక్స్ట్ లెవెల్. హాయ్ భయ్యా. హాయ్. ఏ మూవీ చూసారు? మీటర్ మూవీ బ్రో. ఎలా ఉందన్న? మీటర్ మాత్రం దుమ్ము లేపింది. ఎస్పెషల్లీ చెప్పాలంటే కిరణ్ అన్న యాక్టింగ్ మాత్రం ప్రీవియస్ మూవీస్తో పోతే చాలా ఎనర్జెటిక్గా చేసిన ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఒక మాస్ మీటర్ మాస్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచిగా కామెడీ ఒక లవ్ స్టోరీ ఇవి బాగుంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేవారికి నీకు విలన్కి హీరోకి మధ్యలో ఉండే ఆ ఫైట్స్ కానీ అంటే కొన్ని మనకి లాజిక్స్ ఉంటాయి ఇందులో. ఆ లాజికల్గా మనకి రైట్ టు యాక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అంటే కొన్ని మనకి ఏంది ఇన్ఫర్మేషన్ చూపించి మనకి ఎంటర్టైన్ చేసి మంచిగా. ఇక మెయిన్ ఎస్పెషల్ చెప్పాలే చమక్ చమక్ పోరి. ఇక చమక్ చమక్ పోరి సాంగ్ అయితే థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేశారు అందరు కూడా. చాలా బాగుంది. లవర్స్ చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేసే మూవీ. కిరణ్ అన్నకైతే ఈ మూవీ మంచి మూవీ. హీరోయిన్ గురించి చెప్పాలి, యూత్ అయితే ఖచ్చితంగా హీరోయిన్ కోసం అయితే వెళ్తారు భయ్యా. హీరోయిన్ అయితే చాలా బాగుంది. సో మూవీ అయితే ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ అన్న. హాయ్ అన్న, అందరికి నమస్తే. ఇప్పుడే అన్న కిరణ్ అన్న సినిమా మీటర్ చూడడం జరిగింది అన్న. నిజం చెప్తున్నాను అన్న, సీరియస్లీ అన్న, ఎక్సలెంట్ మూవీ అన్న మీటర్. అసలు అసలు కిరణ్ అన్న పైన ఎందుకు నెగిటివ్ వస్తుంది నాకైతే తెలియదు, కానీ ఈ సినిమాతో నెగిటివ్ మొత్తం పోద్దన్న. ఆ మీటర్తో దూసుకొని వెళ్తారు. ఒక విషయానికి వస్తే అన్న, చెప్తున్నా కదన్న సినిమాలో సాంగ్స్ అయితే అన్న హైలైట్ బీజియం అయితే ఇచ్చి పడేసినాడు. సేమ్ టైం మనం చూసుకున్నట్టయితే అసలు హీరోయిన్ డెబ్యూ ఫిలిం అంట, డెబ్యూ ఫిలిం లేదు 10 మూవీస్ చేసినట్టు అనిపిస్తుంది. సార్ డైరెక్టర్ సార్ మీకు దండం సార్, ఎంత బాగా చేసినారు సార్ మూవీ మీరు, ఇంత మంచిగా చేస్తారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలన్న. అలా కామెడీ కావాల్సిన వాళ్ళు కామెడీ ఉంది, మాస్ కావాల్సిన మాస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఈ అమ్మ అన్నీ ఉన్నాయి. నా సినిమా ఒకటే ఒకటి అన్న, మీటర్ మీటర్ స్టార్ట్ అయితే ఎండ్ వరకు ఫుల్ మీటర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఒకటే ఒకటి. కిరణ్ 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 అన్న చింపి పాడేసి అని చెప్పుకోవచ్చు. జై కిరణ్ అన్న బాక్స్ ఆఫీస్ అమ్మమ్మ కూడా కిరణ్ అన్న. ఆయన ఏ మూవీ చూసారు? సో మీటర్ అన్న. ఎలా అనిపించింది? చాలా బాగుంది, బాగనిపించింది అన్న. సినిమాలో మీకు నచ్చిన సీన్స్ ఏంటన్న? నచ్చిన సీన్స్ అంటే అన్న, ఈ ఇప్పుడు జరుగుతున్న కాలంలో కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటివి ఆ విధంగా చూస్తుంటే అవకతవకలు చాలా జరుగుతున్నాయి కొన్ని గవర్నమెంట్స్ పరంగానే కానీ.
కానీ ఇప్పుడు ఆ సినిమాలో అలా ఆయన చూపించిండు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ లో అయితే కామెడీ బాగుంది సెకండ్ హాఫ్ లో వచ్చేసి హీరో హీరోయిన్ కామెడీ అయితే ఇక సూపర్ అనిపించింది అన్న నాకు ఎమోషన్ సీన్స్ చెప్పొద్దు అన్న దాని గురించి ఏడుపు వచ్చేసింది అనుకో చెమ్మక్ చెమ్మక్ పూరి సాంగ్ చూస్తే నేను చెమ్మక్ చెమ్మక్ డాన్స్ చేశాను బాగా అనిపించింది సాంగ్ హీరో గారి హిట్ పడినట్టేనా హీరో గారికి హిట్ పడేట్టే ఇంకో సినిమా వెయిట్ చేసినట్టే ఇక హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది అంటే డెబ్యూ కదా తెలుగులో హీరోయిన్ బాగుంది హీరోయిన్ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది సినిమాలో కొంచెం ఎమోషన్స్ కానీ ఎమోషన్స్ బాగున్నాయి అన్న ఎమోషన్ సీన్స్ బాగున్నాయి సప్తగిరి గారి హీరో గారి మధ్య కామెడీ సీన్స్ ఎలా ఉన్నాయి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కామెడీ చాలా బాగుంది అన్న ఎందుకంటే వాళ్ళ కామెడీ సీన్స్ కొన్ని కొన్ని చూస్తుంటే ఇలా చెయ్యాలాగిన వెరైటీస్ అనేది చూపించారు సో చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది